ప్రజల వైపు ప్రభుత్వం వైపు తేల్చుకోవాలని చంద్రబాబు నాయుడుకు షర్మిల సవాల్ విసిరారు. అవిశ్వాసం మీరు పెట్టండి, లేకుంటే మేం పెడతాం, మద్దతు ఇవ్వండి అని కోరారు. చేతగాని కాంగ్రెస్ సర్కార్ ఎప్పుడు కూల్తుందోనని ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. కర్నూలు జిల్లా మరో ప్రజా ప్రస్థానంలో పాల్గొన్న షర్మిల పాదయాత్ర 15 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్రలో చిత్తశుద్ది ఉంటే, విశ్వసనీయత ఉంటే వెంటనే సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల. టీడీపీ గనక అవిశ్వాసం ప్రవేశపెట్టుకుంటే వైఎస్సార్సీపీ ఆ పని చేస్తుందని, దానికి తెలుగుదేశం మద్దతునిస్తుందా అని సూటిగా ప్రశ్నించారు షర్మిల. మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 31వ రోజు శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరు కోడుమూరు నియోజకవర్గాల పరిధిలో సాగింది. తిమ్మాపురం గ్రామంలో షర్మిల రచ్చబండ మీద స్థానిక మహిళలతో కాసేపు ముచ్చటించారు. గ్రామంలో సమస్యలను వారు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు, విద్యార్థులు, రైతులు, కూలీలు ఎవరి సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని దుమ్మెత్తిపోశారు. దుర్మార్గపు ప్రభుత్వం కూల్చకుండా చంద్రబాబు నిలబెడుతున్నారని ధ్వజమెత్తారు. 31వ రోజు మరో ప్రజాప్రస్థానం యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. వేలాదిగా జనం షర్మిల వెంట కదిలారు. శనివారం మొత్తం 15 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది.